హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రభాష వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు మనము ఇమ్యూనిటీ బూస్టర్ ప్లస్ స్వీట్ కషాయం తయారు చేసుకోవడం ఎలా నేర్చుకుందాం ఫ్రెండ్స్ ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్క మూడు లవంగాలు మూడు మిరియాలు ఒక పది కొద్దిగా పసుపు అల్లం దంచుకునే కొద్దిగా సోంపు కొద్దిగా కొద్దిగా బెల్లం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి అందులో మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంతా అంటే చెక్క లవంగం సోంపు పసుపు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఈ కషాయం చాలా మంచిది ఫ్రెండ్స్ చలికాలంలో లేదంటే వర్షాకాలంలో ఎక్కువగా కోల్డ్ కాఫు ఫీవర్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఈ స్వీట్ కషాయం చేసుకొని రోజుకు రెండుసార్లు తాగితే ఆ ప్రాబ్లం త్వరగా తగ్గుతుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా వారానికి ఒకసారి చేసి ఇలా ఇస్తే వాళ్ళలోని ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్ మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి దాల్చిన చెక్కలో లవం లవంగాల్లో మిరియాలు పసుపు బెల్లము అన్నిట్లోనూ యాంటీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఉంటుంది దాన్ని ఒక పది నిమిషాలు బాగా మరగణించాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఒక పది నిమిషాలు బాగా క బాగా మరగనించాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వాలి ఎక్కువ చల్లారినివ్వకూడదు కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లో పూసుకొని సర్వ్ చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉండే హెల్త్ డ్రింక్ రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్